హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి మీరు చూస్తున్నారు కదా ఇవి రియల్మీకి సంబంధించిన వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అండి నేను వారం రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను నా యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తాను బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది బాక్స్ మీద సింపుల్గా రియల్మీ బ్రాండింగ్ ఉంటుంది ఇయర్ ఫోన్స్ మనకి బాక్స్ మీద పిక్చర్ అయితే మెన్షన్ చేశారు పైన ఆరెంజ్ అయిన రాస్తుందంటే లోపల ఆరెంజ్ ఫోన్స్ అయ్యి ఉన్నట్లున్నాయి రియల్మీ బర్డ్స్ వైర్లెస్ అని రియల్ బేస్ అని కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది రైట్ సైడ్లో రియల్మీ బ్రాండింగ్ ఉంది ఇంకా బాక్స్ వెనకాల ఏం రాశారో చూద్దాం అక్కడైతే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి మెన్షన్ చేశారు ఫస్ట్ మనకి మ్యాగ్నెటిక్ కంట్రోల్ ఉంది సెకండ్ది లెవెన్ పాయింట్ టూ ఎంఎం బేస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే ఉన్నాయని చెప్పారు ఇవి మంచి సౌండ్ క్వాలిటీని అయితే ఇస్తాయి అనమాట కాల్ క్వాలిటీ చాలా బాగుందండి పబ్జి సౌండ్ కూడా అదిరిపోయింది సో మంచి డ్రైవర్స్ అవి ఈ లో ప్రైస్లో అంటే బిలో టూ థౌజండ్లో మంచిగా పాటలు అయితే వినిపిస్తున్నాయి మనకి వాకల్స్ అవి కూడా సపరేట్గా మనం క్లారిటీగా అయితే వినవచ్చు ఇంకా ట్వల్వ్ అవర్ ప్లేబ్యాక్ అయితే ఉంది ఇంట్లో కానీ ఒక టెన్ అవర్స్ అయితే మనం మ్యాక్సిమం యూస్ చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్ నెక్లెస్ అని రాయటం జరిగింది అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది మనం మెడలో వేసుకున్నప్పుడు బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో ప్రొవైడ్ చేశారు స్వెక్ ప్రూఫ్ అని రాయటం జరిగింది అంటే మనం జాగింగ్ చేస్తున్నప్పుడు కానీ కొంచెం రన్నింగ్ చేస్తున్నప్పుడు కానీ ఇవైతే కొంచెం స్వెక్ పట్టిన ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట ఇంకా బాటమ్ సైడ్లో చూసుకుంటే మనకి మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ ఇచ్చారు ఎంఆర్పి అయితే వెళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు కొన్ని బార్కోడ్లు అయితే వెళ్ళు ఇక్కడ ఉన్నాయన్నమాట ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసే ముందు స్పాన్సర్ గురించి మాట్లాడుకుందాం ఈ ఇయర్ ఫోన్స్ని మనకి రివ్యూ కోసం స్పాన్సర్ చేసిన వారు రాజు సెల్ పాయింట్ అండి తూర్పుగోదావరి జిల్లా రాజోల్ తాలూకాలో మరికపురం టౌన్లో రాజు సెల్ పాయింట్స్ మనకి రెండు ఉంటాయి ప్రతి బ్రాండ్ మొబైల్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఆన్లైన్ రేట్స్ కంటే తక్కువ రేట్స్కే సేల్ చేస్తున్నారు బజాజ్ ఫైనాన్స్ ఇతర క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా మనం మొబైల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి లోకల్ పీపుల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి ఇప్పుడు బాక్స్ వీళ్ళని అయితే కట్ చేస్తున్నానండి చూద్దాం బాక్స్ లోపల మనకి ఇయర్ ఫోన్స్తో పాటు ఏమేమి వచ్చాయో సో పైన ఆరెంజ్ అని రాసినట్టుగానే లోపల ఇయర్ ఫోన్స్ ఆరెంజ్ కలర్లోనే ఉన్నాయి మొత్తం ఆరెంజ్ కలర్ అనమాట కొంచెం డార్క్ కలర్ అని చెప్పవచ్చు సో మనకి ఫస్ట్ కవర్లు అయితే ఏమీ లేవు దీంట్లోనే మనం ఇంకేమైనా కోర్స్ మనకు ఒక ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ అయితే వస్తుంది ఇయర్ బడ్స్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో లోపల ఈ ప్యాకెట్ అయితే వచ్చింది దీంట్లో ఒకసారి మనం చూద్దాం ఏమున్నాయో ఆల్మోస్ట్ మనకి యూఎస్బి కేబుల్ వస్తుంది మైక్రో యూఎస్బి టూ యూఎస్బి ఏ కేబుల్ వస్తుంది దాన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి అట్ ది సేమ్ టైం మనకి టూ ఆర్ త్రీ పెయిర్స్ మనకి ఇయర్ టిప్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా మనకి మొత్తం ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి ఛార్జర్ తప్పించి ఒకసారి ఇప్పుడు మనం ఇయర్ ఫోన్స్ అయితే బయటకు తీద్దాం ఈ యొక్క నెక్ బ్యాండ్ అయితే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉందండి పెద్ద వెయిట్ కూడా ఏమీ లేదు ఇది దీంట్లో బ్యాటరీ కూడా కేవలం మనకి వన్ ఎంహెచ్ బ్యాటరీ మాత్రం ఉంటుంది టెన్ అవర్స్ అయితే వీళ్ళు ప్లే బ్యాక్ అయితే వీళ్ళు బాక్స్ మీద మెన్షన్ చేశారు దీన్ని ఒకసారి చూద్దాం ఫిజికల్ ఓవర్ ఇవి మనకి హెడ్స్ అయితే అండి మ్యాగ్నెటిక్ హెడ్స్ అనమాట ఇవి మనకి రెండు ఇలా అతుక్కుని ఉండిపోతాయి అతుక్కుని ఉన్నప్పుడు మనకి ఇది అయితే ఆన్ అవ్వదు దీన్ని పవర్ అయితే మనం ఆన్ చేయలేము ఈ రెండు ఇలాగా అతుక్కుని ఉన్నప్పుడు పవర్ అయితే ఆన్ చేయలేము అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి లుక్ అయితే అదిరిపోయిందండి అట్ ది సేమ్ టైం ఈ రెండు మ్యాగ్నెట్స్ ఇలా టచ్ అయి ఉన్నప్పుడు పాట పాజ్ అయిపోతుంది ఇలా తీసేసినప్పుడు పాట అనేది మళ్ళీ ప్లే అవుతుంది కూడా మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూద్దాం దీని మీద ఆర్ అని మెన్షన్ చేశారు ఆర్ అంటే రియల్మీ బ్రాండింగ్ అనమాట పెద్ద వెయిట్ కూడా ఏమీ లేదు చాలా మంచి మెటీరియల్ అని చెప్పలేము ఫారెస్ట్ మెటీరియల్ అని కూడా చెప్పలేము కానీ చూడటానికి చాలా బాగున్నాయి టిప్స్ కూడా చాలా స్మూత్ గా అన్నమాట మనం చెవిలో పెట్టుకుంటే చాలా మంచి ప్రీమియం ఫీల్ అయితే కలుగుతుందండి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ పక్కన కూడా ఆర్ అని చూడవచ్చు ఆర్ అంటే మనకి రియల్మీ బ్రాండింగ్ దాని మీద కూడా వాళ్ళు స్టిక్కర్స్ అయితే వేసి పంపించారు అవి మనం రిమూవ్ చేసి వాడుకోవచ్చు ఓవరాల్గా హెడ్స్ అయితే చాలా నీట్గా చూడటానికి అందంగా మనకి చెవిలో కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగైతే అయితే ఉన్నాయి నేనైతే మీకు చూపిస్తాను ఎలాగా మనం దీన్ని ఆపరేట్ చేయాలనేది ఇంకా వైర్ కూడా చూసుకుంటే మధ్యలో మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఇప్పుడు మనం దీంట్లో మనం ఇంకేమి బటన్స్ వాళ్ళు ఇచ్చారు మనం ఫంక్షనల్ బటన్స్ అయితే ఏమున్నాయనేది మనం ఒకసారి చూద్దాం ఓవరాల్గా మంచి క్వాలిటీ బిల్ట్ అని చెప్పవచ్చు అనమాట ఇక్కడ బటన్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ మైక్రో ఎస్బీ అయితే ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవటానికి అనమాట అదేవిధంగా ఇక్కడ బటన్స్ అయితే మనకి మూడు బటన్స్ అయితే కనిపిస్తాయి డీప్గా పరిశీలించినట్లయితే ఇక్కడ పైన ప్లస్ అని తర్వాత కింద మైనస్ అని వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి రిడ్యూస్ చేసుకోవడానికి మధ్యలో ఆర్ అనే బటన్ కనిపిస్తుంది కదా ఇది అన్నిటికీ మెయిన్ బటన్ అనమాట దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనం పవర్ అనేది ఆన్ చేయగలం అండి కానీ మీరు రెండు హెడ్స్ కలిసిపోయి ఉన్నప్పుడు పవర్ అయితే ఆన్ అవ్వదు అది మీరు మర్చిపోకండి ఈ ఆర్ అనే బటన్ మీరు డబల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోతాం ట్రిపుల్ క్లిక్ చేస్తే మనం ప్రీవియస్ వస్తాం అనమాట టూ త్రీ టైమ్స్ మనం హోల్డ్ చేసి అలా పట్టుకుంటే గూగుల్ అసిస్టెంట్ కానీ యాపిల్ ఫోన్స్లో సిరి కానీ యాక్టివేట్ అవుతుంది కొంచెం లాంగ్ ప్రెస్ చేస్తే దీని పవర్ అనేది కింద మనకి ఎల్ఈడి కనిపిస్తుంది కదా ఇది మనం ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు ఆరెంజ్ కలర్లోకి మారిపోతుంది మామూలుగా ఆన్ చేసి పెట్టినప్పుడు బ్లూ కలర్లోకి బ్లింక్ అవుతుంది అనమాట ఇంకా ఇంకొక సైడ్ చూసుకుంటే జస్ట్ రియల్మీ బ్రాండింగ్ ఉందండి ఇంకేమో ఉండదు ఇప్పుడు మనం ఫోన్కి కనెక్ట్ చేసి చూద్దాం నేను ఫోన్కి మోటార్లో ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను ఇది ఫాస్ట్గానే అయిపోయింది ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఇక్కడ మనం ఆ యొక్క బ్లూటూత్ వైర్లెస్లో ఛార్జింగ్ ఎంత ఉందో కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇప్పుడు నేను ఒక పాట అయితే ప్లే చేశాను యూట్యూబ్లో ఈ రెండు హెడ్స్ని నేను మ్యాచ్ చేస్తున్నాను చూడండి ఇలా మ్యాచ్ చేసినప్పుడు అక్కడ పాట అయితే పాజ్ అయిపోయింది చూసారా పాట అయితే పాజ్ అయిపోయింది మళ్ళీ తీసేస్తున్నాను తీసేసినప్పుడు యాక్చువల్గా అయితే పాట ఆటోమేటిక్గా అది ప్లే అవ్వాలి కానీ ప్లే అవ్వలేదు యాపిల్ ఫోన్స్లో ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లో అయితేనే ఇటువంటి ప్రాబ్లం అనేది జరుగుతుంది అనమాట ఒకసారి నేను పాట ఏదైనా విని మీకు చెప్తాను అలా ఉంది ఏంటంటే ఆల్రెడీ నేను వన్ వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట సో మనం ఇయర్స్లో పెట్టుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా ఫిట్ అవుతున్నాయి మనం ఇలా లాగినా కూడా పరిగెట్టినప్పుడు కూడా అవి చెవుల నుంచి బయటకు వచ్చేయటం కానీ అలాంటిది ఏమి జరగదు బేస్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవి మంచి ఇయర్ ఫోన్స్ అయితే చెప్పొచ్చు ఆల్రెడీ నేను పాట వింటున్నానండి దీంట్లో మనకి లెవెన్ పాయింట్ టూ ఎంఎం బేస్ బూస్టర్ డ్రైవర్స్ వాడారు కదా మంచి క్వాలిటీలో అయితే మనం పాటలు వినవచ్చు సింగర్స్ పాడేది కొంచెం క్లారిటీగా నెనపడుతుంది అంటే వాకల్స్ అయితే బాగానే ఉన్నాయి గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా సౌండ్స్ని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఈ ఆర్ మల్టీ ఫంక్షన్ బటన్ ఎలా పనిచేస్తుంది చూద్దాం కొంచెం మనం ఎలా హోల్డ్ చేసి పెట్టుకుంటే పాటని మనం పాస్ చేయొచ్చు మళ్ళీ ప్లే చేయొచ్చు ఎట్ ది సేమ్ టైం మ్యాగ్నెటిక్ హెడ్స్ని జాయిన్ చేసినా కూడా మనం పాటని పాజ్ చేయొచ్చు అనమాట అదేవిధంగా ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మైనస్ బటన్ క్లిక్ చేస్తే సౌండ్ అనేది డిక్రీజ్ అవుతుంది అదేవిధంగా ఈ ఆరబటన్ కొంచెం సేపు మనం హోల్డ్ చేసి పెట్టుకుంటే గూగుల్లో అయితే గూగుల్ అసిస్టెంట్ అనేది ఓపెన్ అవుతుంది ఐవయస్లో అయితే మనకి సిరి అనేది యాక్టివేట్ అవుతుంది ఓవరాల్గా ఇయర్ ఫోన్స్ అయితే ఇవ్వండి చూడటానికి కానీ వాడటానికి కానీ చాలా బాగున్నాయి ముఖ్యంగా బేస్ని ఎక్కువ ఎవరెస్ట్ పడతారో వాళ్ళకి ఇవి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు అనమాట ఓవరాల్గా నాకు ఈ చూడటానికి కానీ వినడానికి కానీ మెల్ల వేసుకోవడానికి కానీ చాలా సింపుల్గా మనకి మంచి క్వాలిటీతో అయితే ఈ అన్వైర్డ్ బేస్ ఇయర్ ఫోన్స్ అయితే మనకి రియల్మీ అందిస్తుంది వీటిని మనం వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఫుల్గా ఛార్జింగ్ అయితే పెట్టచ్చు వర్షంలో కొంచెం చినుకులకైతే తొట్టుకోగలవండి అలా కాకుండా వాటర్లో పూర్తిగా పడిపోయితే కనుక ఇవి పాడైపోతాయి అనమాట ఇదే అండి ఈ రోజుకి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అన్బాక్సింగ్స్ మీకోసం తీసుకొస్తాను ఎప్పటికప్పుడు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్